నమస్తే, నేను వేస్తున్నా ఈ నెలగంట ధనుర్మాసం ప్రత్యేక ముగ్గురులోని. ఈరోజు కూడా నేను ఈజీగా వేసుకునే ఒక గీతల ముగ్గు చూపిస్తున్నాను. దానికి మనం ముందు చుక్కలు పెట్టుకోవాలి. 5 చుక్కలు పెట్టుకున్నాం. ఇలాగా వరుసగా 5 చుక్కలు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్య చుక్క, ఈ రెండిటికి మధ్యలోనే వేసుకోవాలి. ఇలాగా 4 అన్నమాట, రెండిటికి మధ్యన వేసుకున్నప్పుడు 4 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఈ రెండిటికి మధ్యలోనే డిస్టెన్స్ చూసుకొని కరెక్ట్గా పెట్టండి ముగ్గులు. నాకు కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు, మీరు పెట్టుకునేటప్పుడు కాస్త చూసి పెట్టుకున్నారంటే ముగ్గు అందం అంతా మనకి చుక్కల్లోనే వస్తుంది అనమాట. కరెక్ట్గా డిస్టెన్స్ అంతా కరెక్ట్గా పెట్టుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు 5 పెట్టుకున్నాం, 4 అంటే మధ్య చుక్క, రెండు చుక్కలకి మధ్యలో అనమాట. ఇలా తిన్న చుక్క రాదు, మధ్య చుక్క వస్తుంది. 4 చుక్కలు, మళ్ళీ 3 చుక్కలు వచ్చినాయి. ఇటువైపు కూడా మనం ఇప్పుడు అలాగే వేసుకోవాలి. అలాగా ఆ డిస్టెన్స్ ఉండేలాగే చూసుకొని వేసుకోవాలి. ఇలాగ పెట్టుకోవాలి. ఫస్ట్ మధ్య వరుస 5, రెండవ వరుస 4, మూడవ వరుస 3 వస్తాయి. అలాగే ఇటువైపు కూడా 4 3. ఇప్పుడు మనం దీన్ని విస్తరాక ముగ్గు అనేవారు, ఆ ముగ్గు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా మనం ఇప్పుడు ఈ చుక్క నుండి ఈ చుక్కకి మనం కలపాలి. ఇలాగా గీత గీసుకోవాలి మనం. ఈ రెండు ఇలాగా అంటే కొంచెం ఇలాగా క్రాస్గా రావాలన్నమాట. ఇక్కడ నుండి రెండు, ఈ రెండో వరుసలో రెండో చుక్కకి, ఈ రెండో వరుసలో మొదటి చుక్కకి, ఈ మధ్య వరుసలో రెండో చుక్కతో కలుపుతూ వెళ్ళాలన్నమాట. ఇలాగా అలాగే ఇప్పుడు దీన్ని ఇలాగనమాట, ఇక్కడ ఈ చుక్క నుండి మొదలుపెట్టి ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు ఈ చుక్క నుండి మొదలుపెట్టి దీనికి లాస్ట్ స్ట్రెయిట్ గీత తీసుకోవాలి. ఇలాగా తీసుకోవాలి. అలాగే ఈ చుక్క, ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, ఈ చుక్కకి ఆ చుక్కకి ఇలాగా ఇలా తీసుకోవాలి. అలాగే ఈ చుక్క నుండి ఈ చుక్కకి ఇలాగా గీత తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా స్ట్రెయిట్ గీత తీసుకోవాలి. ఇక్కడ నుండి విస్తరాకు షేప్ వచ్చింది కదా, అందుకనే విస్తరాకు ముగ్గు అంటారు అన్నమాట దీన్ని. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సన్నగా సన్నటి గీతలు ఇలాగా తీసుకోవాలి. నాలుగు గీతలు కానీ ఇలాగా స్ట్రెయిట్ గీతలు తీసుకోవాలి. అలా అలాగే ఇక్కడ కూడా అన్ని వైపులా మనం ఇలాగ సన్న గీతలు తీసుకోవాలి. ఇలా ఇప్పుడు వీటి కూడా అన్ని వైపులా మనం ఇలాగే ఇలా వేసుకున్న ఈ పొడవు గీతలకి మనం గీతలు గీయాలన్నమాట. 4 కానీ 5 కానీ గీతలు తీసుకుంటే మనకి అంటే నిండుగా కనిపించాలి బాగా అనుకున్నప్పుడు మనం కొంచెం ఎక్కువ గీతలు గీసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు అలాగే ఇటువైపు కూడాను అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దీనికి కూడా ఇలాగే గీతలు అయిపోయాయి. 5 గీతలు
ఇంకా ఇప్పుడు ఇది ఒక్కటే ఉండిపోయింది కదా, దీనికి కూడా మనం ఇలాగా మూడు ఐదు కొంచెం ఎక్కువ తక్కువగా మనం ముగ్గు పిండి వేసుకుంటే బాగా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వీటిని కలపాలి. ఇంకా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఇలాగా ఇలా చిన్న తీసుకొని ఇక్కడి నుండి మనం ఇలాగా ఈ గీత కలిసేలాగా మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగా ఇలా తీయాలి, ఈ గీతకి కలుపుకోవాలన్నమాట. అలాగే మళ్ళా అలా మళ్ళా తీసుకుని ఇలా. అలాగే ఇప్పుడు ఇది కూడా ఇలాగ ఈ చిన్నది ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని మనం ఈ గీత నుండి ఈ రెండో గీతకి, అలాగే ఇలాగా మూడో గీతకి, అలాగే నాలుగవ గీతకి అలాగే ఇప్పుడు ఈ ఐదవ గీతకి ఇలా అన్నీ ఇలాగే. ఇప్పుడు ఇది ఇది నెక్స్ట్ మళ్ళా మనం ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనం ఇలాగా కల్పేసుకోవాలి. ఇలాగా ఇలాగే మనం అన్ని కొసలు ఫిల్ చేసుకోవాలి అన్నమాట. ఇలా వస్తుంది ఈ విస్త్రాకు ముగ్గు. మనం దీనికి ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ చేసుకోవచ్చు, ఇలాగైనా ఉంచేసుకోవచ్చు, లేదు అంటే చక్కగాను ఇలాగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకొని వెళ్తే ముగ్గుకి అందం వస్తుందన్నమాట. ఇలాగ మొత్తం అంతను మనం ఇలాగా ఇలా పెట్టుకొని వెళ్తే ముగ్గు చాలా నిండుగా ఉండి అందంగా ఉంటుంది. నేను అంత ముగ్గు అంతా ఇలా పెట్టి చూపిస్తాను. మనం ఇలాగా చుట్టూ చుక్కలు పెట్టుకుంటే ఇంకా నిండుగా కనిపిస్తుంది అన్నమాట. మనం ముగ్గు వేసుకున్న తర్వాత మనం మన ఇష్టం వచ్చినట్టు దాన్ని అలాగ మనం తీర్చిదిద్దొచ్చు అన్నమాట. మనం తీర్చిదిద్దుతున్న కొద్దీ ముగ్గు అందంగా ఉంటుంది. ఈ పాతకాలం ఈ మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ చుక్కలు చక్క వేళ్ళు సందులో ముగ్గు పిండి తీసుకొని ఇలాగ పెట్టుకుంటూ వెళ్ళేవారు. దగ్గరగా వచ్చి ఎంత అందంగా కనపడేవో ఈ ముగ్గులు అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా ఈ మధ్యలో కావాలంటే ఇంకా ఏమన్నా ఇలాగ చిన్న లతల్లా కొసలు తీసుకోవచ్చు, ఇంకా నిండు కావాలంటే. అలాగే ఈ మధ్యలోని మనం కొంచెం ఇంకొంచెం ముగ్గు పిండి ఇలా వేసుకొని దీన్ని చందమామ మనం అలా కూడా చేయొచ్చు. నాది ఆల్రెడీ చేసి చూపించాను కదా.
మనం ఇలాగ కొంచెం ముగ్గు ఎక్కువగా వేసుకొని మనం జస్ట్ ఇలాగ ఇయర్బడ్డేదని తీసుకొని సన్నగా జస్ట్ ఇలాగ ఇలా తీసేసుకోండి. తీసుకొని చిన్న పద్మంలాగా చేసేస్తే ఇలా చేసేసుకున్నారంటే సరిపోతుంది. దీన్ని కాస్త అందంగా మీరు తీర్చిదిద్దుకొని సన్నగా కొంచెం కలది ఏమన్నా వేసుకున్నా అది అందంగా ఉంటుందన్నమాట. ఇలాగ అంతే. ఇంకా కావాలంటే ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకోవచ్చు. అంతే తీసుకొని ఇప్పుడు ఈ చుట్టూను ఇలా వేసేసుకుంటే నిండుగా ఉంటుంది. చందమామ వేసుకోవచ్చు, మూన్లాగా వేసుకోవచ్చు, ఇలాగ చిన్న ఫ్లవర్స్ వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముళ్ళు ముళ్ళు ముగ్గులు ఉంటాయి అవి వేసుకున్నా నిండుగా అందంగా ఉంటుందన్నమాట. ఈ ముగ్గు కూడా మీరు ఈ నెలగంటి టైంలోని ట్రై చేయండి. చిన్న ముగ్గు సింపుల్గా ఎంత ఈజీగా వేసుకోవచ్చో చూశారు కదా. 5 చుక్కలు పెట్టుకొని దాన్ని మనం ఎంత పెద్ద ముగ్గు వేసుకోవచ్చో చూశారు కదా. మీకు ఈ ముగ్గు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.